सीपूड कालनी नीचे పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది। ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన తట్టుకోలేక ఇంతకు ముందు జరిగిన అభివృద్ధిని కుంటిపరుస్తా ఇప్పుడు జరిగే చర్యలన్నీ చూసి వీళ్ళందరూ తట్టుకోలేక ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుదాం అని చెప్పి వచ్చారు। అలాగే వీళ్ళందరూ చాలా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ నేను చేసే కార్యక్రమాలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు చేస్తున్న రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి। ఇవన్నీ కూడా నచ్చి ఇప్పుడు జాబ్ మేళాలే కానీ హెల్త్ క్యాంప్లే కానీ మన అన్నా క్యాంటీనే కానీ ఇంకా ఇత్యాది కార్యక్రమాలన్నీ నచ్చి వీళ్ళందరికీ బాబు గారి పాలన మళ్ళీ రావాలి, మళ్ళీ మేమంతా అభివృద్ధిలోకి చెందాలి అని చెప్పి మేము వచ్చి ఇక్కడ జాయిన్ అవుతామని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి సీఎం కింద మళ్ళీ చంద్రబాబు గారిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి అందరూ వాగ్దానం చేశారు। ఇంతకు ముందు ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఎన్ని గొప్పగా జరిగినాయో మొత్తం అన్ని నాకు వివరించడం జరిగింది। ఇంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అవన్నీ తీసి దానిలోంచి చాలా రకాలుగా ఇప్పుడు నష్టపోయినవన్నీ కూడా వివరించారు। ఈ ప్రభుత్వంలో ఇవన్నీ చేసి మళ్ళీ బాబు గారు వస్తేనే అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి వెళ్తాయనే ఉద్దేశంతో ఇంతమంది ఆనందం వ్యక్తం చేస్తూ చాలా ఉత్సాహంగా వచ్చి అందరూ ప్రతిజ్ఞ చేశారు ఇవ్వాలి బాబు గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి, అప్పుడే మనకు అభివృద్ధి మన జీవితాలు బాగుపడతాయని ప్రాణంగా నమ్ముతున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది। మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీరు సరైన మార్గంలో ఇప్పుడు నడవబోతున్నాం, మనందరం కలిపి ముందుకు తీసుకెళ్ళి మన అన్ని బాబు గారి నాయకత్వంలో ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకుంటా మనం అంతా మళ్ళీ సమాజ స్థాపన కోసం పాటుపడదాం తప్పకుండా। जय तेलुगु जय तेलुगु जय तेलुगु। ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం గ్రామ పంచాయతీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా మా దళితులకి ఎన్నో ఎస్సీ కార్పొరేషన్ రోజులు లేవని ఏదన్నా చేయని చాలా తర్వాత ప్రస్తుత ప్రభుత్వంలో ఏది అందట్లేదు మనం అందట్లేదని బడ్జెట్ ఎలక్షన్ అయిన తర్వాత సాయి గారు మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు। ఆయన వచ్చి మనకి మంచి నాయకులు వస్తారు, మీరేం కంగారు పడద్దు, మన దూరం చేసుకోవడం మీరు అందరూ మనం కలిసి పనిచేద్దామని అడిగారు సాయి గారు వెంకటేశ్వర లక్ష్మణ్ గారు। అలాగే మేము అలాంటి రూపంలో ఉండగా మీకేం బాగలేదు సార్, మీరు అభివృద్ధి చేస్తారని మేమందరూ అందుకే మీ పార్టీలో జాగ్రత్త వచ్చారు, మీరంతా మీరు మేము పనిచేస్తాం మీతో మళ్ళీ బాబు గారు రావాలి, పాత గుర్తు మనం చూడాలి। ఈరోజు వెనిగల రాము గారి కార్యాలయంలో సీపూడ్ నుంచి పెద్ద ఎత్తున 60 మంది దాకా యువత వచ్చి ఆయన సర్వీస్కి మెచ్చుకుంటూ ఆయనకి సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పి ఈరోజు అందరూ కూడా రామగారి చేతుల మీద తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకొని ఆయనకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ కృషికి పనిచేస్తామని చెప్పి మనందరూ కూడా చెప్పడం జరిగింది। అదేవిధంగా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అరాచక పాలన, ఎవరూ కూడా ఏ వర్గాలు కూడా ప్రశాంతంగా లేరు, అభివృద్ధి లేదు, అన్నం లేదు। ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లుగా పూర్తిగా మూసివేసినప్పటికీ కూడా వాళ్ళ గువాడ ప్రాంతంలో రాము గారు చక్కటి భోజనం పెడతా ఉన్నాడు। అలాగే నిరుపేదలు ఎక్కడున్నా కూడా నేను అండగా ఉన్నా అని చెప్పి ఆయన సపోర్ట్ ఇస్తూ అట్లాగే యువతకి ప్రత్యేకించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి వెనిగల రాము గారు। మరి ఆయన చేస్తున్నట్టు ఈ 4-5 నెలలుగా చేస్తున్న సర్వీసులు చేసుకునే ఈరోజు యువతంతో కూడా ఈ కార్యాలు రావడం జరిగిందని నేను ఆశిస్తా ఉన్నా। ముందు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి రాము గారికి సపోర్ట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ గుల్వాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేయడం కూడా మీరందరూ మనందరూ కూడా కలిసి పనిచేసి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్తి మేయర్తో గెలుస్తుందని చెప్పి నేను ఆశిస్తూ సెలవు ఇస్తాను.